హుస్నాబాద్ పట్టణంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్న మంత్రిగారు, హుస్నాబాద్ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకున్నాం, అందరూ చల్లగా ఉండాలని కోరుకున్న, రాబోయే కాలంలో మంచి వర్షాలు పడి రైతులు అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు ఎటువంటి ఆటంకం లేకుండా అన్నీ అమలై ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వానికి మార్గదర్శనమిచ్చి ఆశీర్వదించాలని వేడుకున్నా. పల్లె తల్లి బయలెల్లిందే శిలక, పిల్ల జల్ల సల్లం ఉంటే మల్ల ఏడు మేడన ముస్తాని పోయినసారి మొక్కుకున్నది గనుక. హుస్నాబాద్ సమ్మక్క సారక్క ఆశీర్వచనం తీసుకున్నాం అందరం. అందరు చల్లగా ఉండాలని, రాబోయే కాలంలో మంచి వర్షాలు పడి రైతులు మిగతా అన్ని వర్గాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మేము కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రజల యొక్క అంశాలన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని అమలై ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా
ప్రభుత్వానికి మార్గదర్శకం ఇచ్చి ఆశీర్వచనం అని చెప్పి సందర్భంగా పెడుతున్నాం.